గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ గేట్ జంక్షన్ వద్ద రోడ్డు షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గడిచిన కాలం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని, ఇంటర్నేషనల్ సదస్సులు ఎన్నో ఇక్కడ నిర్వహించానని, విశాఖ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్భాగ్యంగా తయారైందని కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, టీడీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా సొంత కుటుంబాన్ని కంటే నిన్నగా మీకు అడుగుతున్నాను. అనర్థాలన్నీ పోవాలంటే మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే నేను సాధ్యం తెలియజేసుకుంటూ, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు చూశారు, 45 లక్షల మందికి ఉపాధి లేకుండా పోయింది. వాళ్ళకు అప్పట్లో నేను ఎన్ఏసీ పెట్టాను. అంటే ప్రతి ఒక్క వర్క్లో 0.25% కానీ 0.5% వసూలు చేసి ఆ డబ్బులు వాళ్ళ యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకున్నాం. అది చేశాం. 800 కోట్లు ఉంది. కరోనా సమయంలో పనులు లేవు, ఇసుక కొరత, సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయి, నిర్మాణ కులేలయింది. మొత్తం భవన కార్మికులు అయితే రోడ్డు మీద పడ్డారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. సంబంధంలో మీకు సంక్షేమం తెలియజేస్తున్నా, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు 55వ వార్డు కోరాటం, 59వ వార్డు 11వ వార్డు శ్యామ్ సుధాకర్ గారు, 3 ఓటేస్తారా, గెలిపిస్తారా? అవతల డబ్బులు ఇస్తే బ్లాక్ మెయిల్ చేస్తే మీ మీద కేసులు పెడితే భయపడరా? పోరాడుతారా? చెప్పి లాస్ట్ లో ఉండేవాళ్ళు, బిల్డింగ్ల పైన ఉండేవాళ్ళు అందరూ ఈ విశాఖపట్నానికి పట్టిన సెల్ని వదిలించుకుంటారా? వదిలించుకుంటామా? ఒక నేరస్తుడు వచ్చి విశాఖపట్నాన్ని మంచి వాళ్ళకి పెత్తనం చేయాలంటే, మిమ్మల్ని బెదిరించాలంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించండి. 16 నెలలు జరిగిపోయాడు, మళ్ళా ఏ ఉత్సహిస్తాడు? రేపు పూర్తిగా సహకరిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. మీ ఓటు అమ్మలారా, మీ ఓటు అయ్యలారా, మీ ఓటు యువత ఉద్యోగాలు పోయినాయి, నిరుద్యోగం వృద్ధి పోయింది, భవిష్యత్తు లేదు. అందుకే అడుగుతున్నా, జగన్ రెడ్డి ఇంటికి పంపిద్దాం, యువత ముందుకు రండి, వీరోచితంగా పోరాడండి. దానికి నాంది విశాఖపట్నం కార్పొరేషన్ కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.